నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. వైసీపీ మంత్రులు ఆదిమూలపు సురేష్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పార్టీ తరఫున గెలిచి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామ అరెస్టు స్వీయ కృత అపరాధమన్నారు. వైసీపీ నేతలు ఏమన్నారో చూద్దాం. పార్టీలో గెలిచి ఈ పార్టీలో ఎంపీ అయ్యి ఈ పార్టీని విమర్శించటం, పార్టీని భ్రష్ట పట్టించే కార్యక్రమం చేయటం చాలా వల్కర్ లాంగ్వేజ్. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడతాం. ఒక ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వకుండా భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ తన సొంత రాష్ట్రంలో సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. ఆయన ప్రతి వాళ్ళ గురించి మాట్లాడింది వ్యక్తిగతంగా అందరినీ కూడా. ఇంటర్నల్ మీటింగ్లు జరిగినప్పుడు కూడా అందరినీ దూషించడం, బూతులు ఎవరు కూడా సభ్య సమాజంలో సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడినటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆఖరికి మహిళలను కూడా కించపరిచే విధంగా బూతులు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అది అందరికీ తెలుసున్న విషయమే. ఆయన వైజాగ్లో చేతక్ మీద తిరుగుతూ జాబ్ చేసుకుంటూ ఆయన ఈ స్థాయికి ఎలా వచ్చాడు ఏంటి అనేది చాలామంది కథలు కథలుగా చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి గురించి తెలుసుండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇష్టపడిపోయిన ఎమ్మెల్యేల మీద ఉన్న అభిమానంతో వాళ్ళ మాట కాదనలేక ఒక రఘురామ కృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఎంతో ప్రశాంతతగా ఉండి ఆ జిల్లా అంటేనే మన జిల్లా అంటేనే ప్రజలందరూ అంటే ప్రతి ప్రపంచం అంతా కూడా మెచ్చుకునే ఈ ప్రాంతం ఇది. ఇలాంటి ఒక చీడపురుగు వచ్చి ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను సిగ్గుపడుతున్నారు. పార్లమెంట్ సభ్యులు అందరూ, మెంబర్స్ అందరూ, ఓటర్స్ అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఇలాంటి పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నాం ఏంటని ఒక్కరోజు పార్లమెంట్ వచ్చి ఇక్కడ 13 నెలల నుంచి ప్రజల బాగోగులు తెలుసుకోకుండా మరీ దిగదారుడి మా మాటలు మాట్లాడుతున్నాడు అతను. వ్యక్తిగతంగా నన్ను విమర్శించాడు అతను. నన్ను నేను సివిల్ సూట్ వేశాను, క్రిమినల్ కేసు కూడా వేసాను, దాని మీద నడుస్తాను ప్రొసీజర్ ప్రకారం. ఎంత అయ్యింది చట్టానికి ఎవడో అతీతులు కాదు. ఏదో మాట్లాడితే అక్కడ ఎవరికి తెలియదు, ప్రజలు ఎలాంటి వాళ్ళు, మేము ఎలాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళు, మా క్యారెక్టర్ ఏంటో తెలియదు. ఎవడు మడితే విమర్శం చేయటం తన స్థాయి ఏంటి అతను, ఈ ప్రాంతానికి ఏం చేశాడు అతను, ఎవడన్నా ఆదుకున్నాడా? రఘురామ కృష్ణరాజు గారు ఇంతవరకు మరి ఆయన ఉపేక్షించడమే చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ ఎంపీగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిగా వెతుకున్నాడు చాలా దుర్మార్గం. మరి ముఖ్యంగా ఒక విలువలు లేని రాజకీయం చేశాడు ఆయన ఇంతవరకు. అది అది ఒకటి. అది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏం కాదు, ఆయన 2 సంవత్సరాల నుంచి ఈ ఒక సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంతో సంబంధాలు కోల్పోయాడు ఆయన. ఆయన ఢిల్లీలో ఉండి ఆయన చేస్తున్నాడు, ఆయన ధైర్యంగా ఆయన నియోజకవర్గంలో ఎంటర్ కమ్మని చెప్పండి, నేను చెప్తా ఉన్నాను. చాలా దుర్మార్గం అది రాజకీయంగా.